ఇవ్వడంలో కష్టం ఏం లేదు కానీ అప్పుని వసూలు చేసుకోవడానికి చాలా కష్టాలు ఉంటాయి అని అంటుంది మన రోహిణి మరి తన పడే కష్టాలు ఏంటో చూసేద్దామా లెట్స్ వెల్కమ్ రౌడీ రోహిణి అలాంగ్ విత్ ద టీమ్ వీడే నా కుమారుడు నమస్తే అండి ఈయన జనకుడు ఏయ్ తండ్రి అని చెప్పొచ్చు కదరా తండ్రి నాది తెలుగే మీ ఫ్రెండ్స్ సునీలు అనిలు పాస్ అయ్యారు నువ్వేంట్రా పాస్ అవ్వలేదు వాళ్ళని పంపించిన స్కూలే నిన్ను పంపించాను వాళ్ళకు కొన్న పుక్సే నీకు కొన్నాను నీకేంటి పోయేకాలం వచ్చింది నానా ఈ సంవత్సరం మన పొలంలో ఎన్ని బస్తాలు పడినాయి 20 బస్తాలు సుబ్బారావు గారి దాంట్లో 60 నువ్వు కొట్టే మందే కొట్టాడా అవును నువ్వు వేసి నెరు వేసాడా వేసాడే మరి తేడా పడితే ఇప్పుడు ఏమంటా ఇత్తనం మాటలో పడి మర్చిపోయాం ఇవాళ మన ఇంటికి అద్దెకి వస్తున్నారు ఇల్లంతా శుభ్రం చేయాలి పద ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా నమస్కారం టులెట్ చూసి వచ్చాము ఎవరి పిల్ల నా చెల్లెలు లచ్చ లంగా ఉంది అయ్యో లంగకి లక్ష ఎందుకండి మా అక్క కోటిలో 150 కే ఉంటుంది అది లక్షణంగా ఓహో నోరు తిరగదు కదా అక్క కన్ను మాత్రం బాగా తిరిగేటట్టే కనబడుతున్నావు తిరిగేటట్టే కనబడుతున్నావు పేర్లేంటో మందారు మందారం మెరిసిపోతుంది నాన్న కళ్ళు బాగాలేవనుకుంటే తుడుచుకొని చూడండి అస్సలు బాగోదు నాకన్నా మూడు నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి ఖాళీ చేసే ముందు మూడు నెలల ముందు చెప్పాలి అగ్రిమెంట్ ఓకేనా మీరు మూడు వస్తేనే ఏదైనా చేస్తారా అన్ని మూడే రావాలి అవును నిన్న ప్రాక్టీస్ లో చూసి అసలు మూడే రాలేదు నువ్వు అనుకున్న పని చెప్పేసా మొత్తమే సరేనండి మేము ఇల్లు చూసుకుంటాం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఏంటండి ఇంతకేం పూజ అండి చేస్తున్నారు ఏడు వారాల నగల పూజ ఏ నగలు అవి లేవనే పూజ చేస్తున్నాను ఇంజనీర్ చేస్తానన్నావు కదా ఏంటండి ఇది ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యేది ఇంజనీర్ కాదు అదే ఐఏఎస్ చదివి కలెక్టర్ అయ్యి దాని తర్వాత మెడల్ కట్టి ఇంజనీర్ అవుదాం వరకు నా చెల్లి నన్ను త్వరగా చెయ్యకు ఏం చేస్తావే ఆడవాళ్ళు అదే మనకే ఒక తోడుంటే నిన్న ఐఏఎస్ అంటే ఐసీలో కూడా చేర్పించేవాడు అది హాస్పిటల్ అండి ఐఏఎస్ చేసి ఇంజనీర్ చేసి దాని తర్వాత డాక్టర్ మందరు మీరు ఏడిస్తే నా గల్లలు నీళ్ళు వస్తాయండి అవునా నేను ఏడిస్తే ఎక్కడి నుంచి వస్తాయి వెనక నుంచి అదే వెనక కొలాల నుంచి అండి ఇప్పుడు దీన్ని ఎవరు చదివిస్తారు దీనికి డబ్బులు ఎవరు ఇస్తారు నాకే గనక ఒక మొగుడు ఉంటే ఆయనే మొత్తం చూసుకొని నన్ను నా చెల్లిని సమానంగా చూసుకునేవాడు ఏం చేస్తావు ఆత్మగౌరవం గారు ఆడదాన్ని ఎవరిని అడగలేను కదా మీరు ఇస్తారు ఇప్పుడు చదువుకోవడం డబ్బులు నేను ఇస్తా మీరు ఇలానే అంటారు అదే నాకు ఒక మొగుడు ఉంటేనా రెండు అడిగితే రెండుకు రెండు వేసి నాలుగు ఇచ్చేవాడు రెండు నిమిషాలు టైం ఐదు వేసి తెస్తా ఈ పని బాగుంది వద్దండి పర్లేదండి వద్దు నేను అసలే ఆత్మగౌరవం గల ఆడదాన్ని నా చేత్తో నేను ఎప్పుడు తీసుకోను అక్కడ అకౌంట్ నెంబర్ ఉంది అందులో వేసేయండి ఇది నేను చూడలా మందారం బంగారం ఏంటి ముంబై ఆపరం చేసుకుని మారిపోయారేంటి మందారం మారింది కానీ బంగారం మాత్రం అలాగే ఉండిపోయింది దరిద్రుడు చూసి చూసి ఎవరెవరో తెలియట్లేదండి నీకు మీరు ముంబై ఆపరేషన్ మార్పించుకున్నారా నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి నా డబ్బులు పోయినా నీ డబ్బులు ఏంట్రా నీ డబ్బులు పోడమేంటి 5 లక్షలు పోయాయి నీ పేరు బంగారం దాని పేరు మందారం అమ్మా ఎవరు వచ్చేయండి వంటలక్క చెమ్మచక్కనే అలద్దనేటి తీసిరండి వాట్ ఏ పర్ఫార్మెన్స్ ఇంత టాలెంటెడ్ గా ఉన్నారంటే మీరు ఎవరు ఇంత టాలెంటెడ్ లాక్కునండిరా నువ్వు ఆగన్నా ఉదయం దగ్గర అప్పు చేసిన పాపానికి ఆ అప్పుకి నా మీద ఇంట్రెస్ట్ చేశారు వాళ్ళు ఎంత నేను తీసేస్తా రెండా మూడు చెప్పు 15 లక్షలు వద్దురా
నానా అందులో పదే ఉన్నాయి, ఐదు రేపొద్దున వచ్చి తీసుకో. సరే. నేను ఆత్మగౌరవాలు ఆడతాను, నా అప్పు తీర్చినందుకు మీకు ఎప్పుడైనా రుణం తీర్చుకుంటాను. రావే, పెళ్ళి నాళ్ళయింది, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. బాబా ఎలా వచ్చాడు? వాడ దూకిన, కష్టపడిన, మెట్లెక్కిన, కింద పడిన. ఇన్ని చేసే బదులు యాక్టింగ్ చేయొచ్చు కదా, కామెడీ చేయొచ్చు కదా చెప్పు. కాదు బంగారు నుంచి ఇప్పుడైనా ఒక్క ముద్దు. ఏంటి చెల్లుంది? అది ఇప్పుడు వద్దులే, అది ఇప్పుడు వద్దులే. అయ్యి బాబా, అయ్యి బాబా, మందారం ఇక్కడ చెయ్యడం కదరా, నా డబ్బులు నాకు తీర్చి అప్పుడు సమాధానం చెప్పు. చేస్తా ఏమండి? చెయ్యక ప్లీజ్ మాక్ నేను చేయదు. తమ్ముంటే నిన్ను చేయబట్టావా, నిన్ను చేయబట్టావా. నా డబ్బులు నాకు. సరే ఇస్తామండి, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. మీకు లవర్ గాని ఎవరన్నా ఉన్నారా? లేరు. నన్ను చేసుకుంటావా? ఏమక్కర్లేదు, అబ్బాయిలు అందరూ ఇలాగే అంటారు. లాస్ట్ చేసుకున్న తర్వాత చేసుకుని వదిలేస్తారు, అప్పుడు నాకేంటి గ్యారంటీ? నీకు గ్యారంటీ ఏ కదా కావాలి? నాకే మొత్తం నీ పేరు మీద రాసేస్తా. ఫస్ట్ రాసి చూపించు. ఇక మధ్యమైందా? నీతో పనులు. నేను అసలు ఆత్మగౌరవం గల ఆడదాన్ని. నేను తీసుకోను. నేను తీసుకుంటాలే బాబా, నేను తీసుకుంటాలే బాబా. మందారం నాది బాబా. ఏరా, నా పిల్లలు నాకు కట్నంగా ఇచ్చిన డబ్బులు నీకు అప్పుగా ఇస్తే అయ్యగొట్టి ఇక్కడ నువ్వు జలసాలు చేస్తున్నారా? ఏ ఒక్కటి చెప్తా గుర్తు పెట్టుకో, అప్పు చెప్పు ఒక్కటే, చెప్పు. తొక్కే కొలిది అరిగిపోద్ది, అప్పు ఆపే కొలిది పెరిగిపోద్ది. నా పిల్లరా, మా బాబరా, అందరు ఆ దొరబాబుకి దొరసాని రా. నీ మొక్క ఎప్పుడని చూసుకున్నావా? హాఫ్ చెడ్డి అలా నేను కావాలరా, నేను కావాలరా. వెల్కమ్ టు శుభ గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. థాంక్యూ రష్మి గారు. మరి మా జడ్జెస్ కి ఈ స్కిట్ విత్ ట్విస్ట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, దొరబాబు నవ్వించాయి మొత్తానికి ఇవాళ. రోహిణి గారు, ఇలాంటి క్యారెక్టర్ లో అమ్మాయిలు ఎక్కువ ఉన్న ఇళ్లలో కొంతమంది అబ్బాయిలు దిగితే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెళ్లిళ్ళు చేసేయటం అనేది జరుగుద్ది. నేను ప్రత్యక్ష సాక్షిని. బాగుంది, మీది ట్విస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి స్కిట్ కన్నా, చాలా బాగుంది. ఖుష్బు గారు, కాన్సెప్ట్ ఇస్ వెరీ నైస్ రౌడీ రోహిణి. మధ్య మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న గ్యాప్ అయితే అది ఫిలప్ చేయాలి. ఐ థింక్ యూ నీడ్ టు జస్ట్ టైటన్ అప్ అ బిట్, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ నైస్.